अम्बा मोहिनी देवता त्रिभुवनी आनंद संदायिनी वाणी पल्लव पाणी वेणु मुरली गान प्रिया लोलिनी कल्याण लक्ष्मीं जगन्मातरं भावये आद्यन्तरहितामनन्तलक्ष्मीं सदा आदिलक्ष्मीं जगन्मातरं भावये आद्यन्तरहितां अनन्तलक्ष्मीं सदा आदिलक्ष्मीं जगन्मातरं भावये ఆదిలక్ష్మి అని తలుచుకున్నాక మరి రెండో రోజు గురించి కూడా తెలుసుకోవాలి కదా. రెండో రోజు ఆ జగన్మాత వైష్ణవిదేవి, అదే శ్యామలాదేవి రూపంలో మనకి దర్శనమిస్తారు.
నీలి వర్ణంలో ఉన్న ఆ తల్లి నీలిరంగు చీరలో మనకి దర్శనమిస్తారు. ఈ పర్వదినాన శనగలు నైవేద్యంగా సమర్పిస్తారు. మరి పాటల్లోకి వెళ్తే అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి మీద ఎన్నో సంకీర్తనలు రచించారు, మనకందరికీ తెలుసు కదా. అయితే నవరసాలు, నవరూపాలు ఇవన్నీ కలిపి ఆ తల్లిని నవరసాలతో వర్ణిస్తే ఆహా చాలా చక్కగా ఉంటుంది. మరి బిళహరి రాగంలో అన్నమాచార్యుల వారు రచించిన నవరసములది నళినాక్షి అనే అద్భుతమైన సంకీర్తన మీ అందరి కోసం. సదమయీ మేకు సంతోష రసము
ఎంతో చక్కగా ఉంది కదండి ఆ వర్ణన. మరి మూడో రోజు గాయత్రీదేవి, మూడో రోజు ఆ తల్లి గాయత్రీదేవి రూపంలో మనకి దర్శనమిస్తారు. వేద స్వరూపం గాయత్రీదేవి, అన్ని మంత్రాలకి మూలం గాయత్రి మంత్రం. ఆ తల్లి ఈ పర్వదినాన ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ ఇలా ఐదు వర్ణాలు, ఐదు ముఖాలతో మనకి దర్శనమిస్తారు. ఈ అమ్మవారి మంత్రం ఏదైతే ఉందో, ఓం భూర్భువ స్వః తస్య వితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్, ఈ మంత్రం ఒక్కటి జపిస్తే చాలట చతుర్వేద పారాయణం చేసినంత ఫలితం మనకి దక్కుతుంది. అమ్మవారు ఈ పర్వదినాన మనకి మిరప్పండు రంగు చీరలో దర్శనమిస్తారు. ఈ పర్వదినం రోజు రవకేసరి, పులిహోర ఆవిడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక పాట విశేషంలోకి వెళ్తే, నవదుర్గా స్వరూపిణి, త్రిలోకములు వెలిగించే త్రిపుర సుందరి, గాయత్రి, లక్ష్మి, సరస్వతి, అన్నపూర్ణ, లలిత ఇలా ఆవిడికి ఉన్న పేర్లు ఎన్నో. నవదుర్గల గురించి ఎంతో అందంగా వివరించారు ఈ అందమైన పాటలు. ఆ రాజరాజేశ్వరి పైన రచించిన సామవేద షణ్ముఖ శర్మ గారి రచన పంతువరాళి రాగంలో మీ అందరి కోసం నవదుర్గా స్వరూపిణి.
నాలుగవ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ప్రాణకోటికి జీవనాధారం అన్నం, అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. ఆ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి అలాగే ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అక్షయ పాత్ర కలుగజేసే ఆ తల్లి ఈ పర్వదినాన మనకి ఆకుపచ్చ రంగు చీరలో దర్శనమిస్తారు. ఈ పర్వదినాన ఆ తల్లికి పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారట. మరి ఇక పాటల విశేషంలోకి వెళ్తే, ఓంకార రూపిణి చైతన్యదాయిని అమరవాణి రాగవాహిని మన భారతీదేవి, విజ్ఞానము ప్రసాదించే ఆ వాణీదేవిని జయ జయ భారతి అని హంసానంది రాగంలో ఆలపిద్దాం. Thank you.
త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. లక్ష్మి సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామర్లు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువుదీరుతుంది ఆ తల్లి. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది ఆ అమ్మ. సమస్త సుఖాలను ప్రసాదించే శక్తి స్వరూపిణి ఆ లలితాదేవి. ఈ పర్వదినాన 5వ రోజు పసుపు రంగు చీరలో మనందరికీ దర్శనమిస్తారు. అలాగే ఆ తల్లికి పులిహోర, పెసరబూరలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక పాట విశేషంలోకి వెళ్తే, శుభాలు కలుగజేయు, జయుము కలుగజేయు, మహాకాళి, మహారౌద్ర రూపిణి, మహోగ్ర రూప వర్ణిని, మహిషాసుర మర్ధిని అయిన ఆ జగన్మాతపై ఎంతో అందంగా రచించారు ఈ రచన విష్ణుప్రియ గారు. పంతువరాళి రాగానికి చెందిన ఈ రచన శివంకరి జయంకరి మనందరి కోసం ఇప్పుడు ప్రతిమ గారు వారి బృందంతో పాడడానికి సిద్ధంగా ఉన్నారు. శివంకరీ జయంకరీ శుభంకరీ పాహి మా, వశంకరీ హృదంకరీ కృపాకరీ రక్షమా. శివంకరీ జయంకరీ శుభంకరీ పాహి మా, వశంకరీ హృదంకరీ కృపాకరీ రక్షమా. కపాలహార మాలిని త్రిశూల హస్తధారిణి మహోగ్ర విలాస ప్రళయకారిణి మహాకాళి భద్రకాళికా పాలిని రౌద్రభావరస విలాస ప్రళయకారిణి నిరంజని ముఖజన సంరక్షణి మోహభంజని దానవ సంహారిణి అఖండ శక్తిదాయిని ప్రచండ విలయ రూపిణి మహోగ్ర రూప మహిషాసుర మర్దిని జయ జయ హే మహిషాసుర. శంకరీ హృదంకరీ కృపాకరీ రక్షమా. మహాశక్తి మహాచండి మహోంకారిణి శుంభ నిశుంభాది దైత్య ప్రాణహారిణి మహాశక్తి మహాచండి మహోంకారిణి శుంభ నిశుంభాది దైత్య ప్రాణహారిణి దాక్షాయిణి ఈశ్వర మనోరంజని ప్రభంజని త్రిభువన లోకపాలిని మహావిభూతి కారిణి మహారౌద్ర రూపిణి మహోగ్ర రూప మహిషాసుర మర్దిని జయ జయ హే మహిషాసుర మర్దిని జయ జయ హే మహిషాసుర మర్దిని జయ జయ హే మహిషాసుర మర్దిని. శరన్ నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. ఆ జగన్మాత చదువుల తల్లి సరస్వతిగా ఈ పర్వదినాన మనందరికీ దర్శనమిస్తుంది. శక్తిత్రయంలో మూడవ శక్తి. శ్వేతపద్మాన్ని ఆసనంగా చేత వీణ, దండ,
కమండలం అక్షరమాల ధరించి అభయముద్రతో భక్తులని అజ్ఞాన తిమిరాల నుండి దూరం చేస్తుంది. ఈ తల్లిని ఆరాధించడం వల్ల విద్యాబుద్ధి వికాసం విద్యాలాభం కలుగుతాయి. ఈ పర్వదినాన అంచు ఉన్న తెల్ల రంగు చీరలో అమ్మ మనకందరికీ కటాక్షం కలిగిస్తుంది. పాయసం అటుకులు కొబ్బరి బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక పాట విశేషంలోకి వెళ్తే ముందు మనం చెప్పుకున్నట్లుగా ఆ ఆదిపరాశక్తి నవరాత్రులు నవరూపాల్లో మనకి దర్శనమిస్తుంది. పాడ్యమి నుంచి దశమి వరకు బాలాత్రిపుర సుందరి గాయత్రీదేవి లక్ష్మి సరస్వతి ఇలా నవరూపాల్లోనూ మనకి దర్శనమిస్తుంది. మరి ఇలాంటి నవదుర్గా స్వరూపిణి గురించి సత్యవాడ సిస్టర్స్ స్వరపరిచిన పూర్వి కళ్యాణి రాగంలోని ఈ అందమైన పాట మనందరం కూడా విని తరిద్దామా? పూజించెద విజయదాయిని భక్తి శక్తులల రగొలుతు శరణాగత రక్షణి నవరాత్రుల పూజించెద విజయదాయిని భక్తి శక్తులల రగొలుతు శరణాగత రక్షణి నవరాత్రుల పూజించెద విజయదాయిని భక్తి శక్తులల రగొలుతు శరణాగత రక్షణి నవరాత్రుల పూజించెద విజయదాయిని సప్తమిని ప్రశంసించెద సరస్వతి మూర్తిగా సప్తమిని ప్రశంసించెద సరస్వతి మూర్తిగా విశుంభ శుంభ నిర్యాసిని విద్యాసంతాయిని విశుంభ శుంభ నిర్యాసిని విద్యాసంతాయిని నవరాత్రుల పూజించెద విజయదాయిని భక్తి శక్తులల రగొలుతు శరణాగత రక్షణి నవరాత్రుల పూజించెద విజయదాయిని నవమిని స్తుతింతు నిన్ను మహాలక్ష్మిగా నవమిని స్తుతింతు నిన్ను మహాలక్ష్మిగా మహిషాసురమర్దిని సంపత్ప్రదాయిని మహిషాసురమర్దిని సంపత్ప్రదాయిని నవరాత్రుల పూజించెద విజయదాయిని భక్తి శక్తులల రగొలుతు శరణాగత రక్షణి నవరాత్రుల పూజించెద విజయదాయిని నవరాత్రుల పూజించెద విజయదాయిని thank you.
మహాలక్ష్మి సర్వమంగళకారిణి ఐశ్వర్యప్రదాయిని. ఏడవ రోజు ఆ జగన్మాత మహాలక్ష్మి రూపంలో మనందరికీ దర్శనమిస్తారు. అష్టలక్ష్మలకు సమిష్టి రూపమే మహాలక్ష్మి, శక్తిత్రయంలో మధ్యశక్తి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. గజరాజు సేవిస్తున్న ఆ మహాలక్ష్మి మనకి బంగారంగు చీరలో దర్శనమిస్తుంది. ఈ పర్వదినాన ఆ తల్లికి చక్ర పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక పాట విశేషంలోకి వెళ్తే, వేద మంత్రాలకు మూలం ఆ గాయత్రీదేవి, అన్ని మంత్రాలకు మూలం గాయత్రీ మంత్రం. అజ్ఞానమును తొలగించి ఆ తల్లి సకల శుభాలను మనకి ప్రసాదిస్తుంది. అదే ఆ గాయత్రీదేవి. ఆ గాయత్రీదేవిని గాయత్రి శుభ ఫలదాత్రి అని విష్ణుప్రియగా రచించిన మాయామాళవగౌళ రాగాన్ని జన్యానికి చెందిన భౌళి రాగంలోని ఈ సంకీర్తన విని మనం కూడా పరవశిద్దాం. గాయత్రీ శుభ ఫలదాత్రీ, గాయత్రీ శుభ ఫలదాత్రీ, సావిత్రీ వేద వరదాత్రీ, గాయత్రీ శుభ ఫలదాత్రీ. జననీ సకల యంత్రతంత్ర సుజనీ, వేద మంత్ర జననీ సకల యంత్రతంత్ర సుజనీ, హంసవాహిని యోగధారిణి బ్రహ్మ తేజో విభర్తిని, హంసవాహిని యోగధారిణి బ్రహ్మ తేజో విభర్తిని, గాయత్రీ శుభ ఫలదాత్రి, గాయత్రీ శుభ ఫలదాత్రి. ఎనిమిదవ రోజు ఆ మహాశక్తి మనకి దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తుంది. దుర్గతులను తొలగించే తల్లి
దుర్గాదేవి. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుణ్ణి అమ్మవారు సంహరించినట్లు పురాణాల్లో చెప్పబడున్నాయి. ఈ అమ్మను ధ్యానిస్తే సర్వత్రా విజయం పొందగలరు. ఎర్రటి చీరలో దర్శనమిచ్చే ఈ తల్లిని ఎర్రటి అక్షతలు అలాగే ఎర్రటి పుష్పాలతో పూజిస్తారు. గారెలు నైవేద్యంగా ఆ తల్లికి ఈ పర్వదినాన సమర్పిస్తారు. ఇక పాట విశేషంలోకి వెళ్తే, పరమేశుని వరించిన గౌరీదేవి, మహిషాసురుణ్ణి వధించిన మహంకాళి, నీ బంగారు పాదాలకు పూజలు చేస్తే చాలు తల్లి, అదే మాకు మోక్ష మార్గం. అందమైన రాగమాలిక జంజుట్టి, పున్నాగవరాళి, యమున కళ్యాణి, నాదనామక్రియ, ఈ నాలుగు రాగాల్లో డాక్టర్ నీతా చంద్రశేఖర్ గారిచే రచింపబడి స్వరపరచబడిన ఈ అందమైన రాగమాలిక మనం కూడా విని ఆ తల్లి పాదాలకు పూజలు చేసుకుందాం. పార్వతి రచిత గిరి పుత్రి, మీ పాద పూజలకు నేనొస్తినోయమ్మ రావమ్మ పార్వతి రచిత గిరి పుత్రి. బంగారు అందియలు ఘల్లు ఘల్లు మూవలు వెండి మట్టెల మెరుపు పారాణి ఎరుపుల, బంగారు అందియలు ఘల్లు ఘల్లు మూవలు వెండి మట్టెల మెరుపు పారాణి ఎరుపుల, మీ పాద పూజలకు నేనొస్తినోయమ్మ రావమ్మ పార్వతి రచిత గిరి పుత్రి. పంచాగ్నుల నడుమ తపమాచరించి పర్ణముల భక్షించ పర్ణయని ప్రేరాచి, పర్ణముల భక్షించ పర్ణయని ప్రేరాచి పరిణయం వాడిదివి అరుణి వైభోగమున, నీ పాద పూజలకు నేనొస్తినోయమ్మ రావమ్మ పార్వతి రచిత గిరి పుత్రి. Thank you.
9వ రోజు ఆ తల్లి మహిషాసుర మర్దినిగా మనందరికీ దర్శనమిస్తుంది. మహిషాసుర మర్దినిని మహోగ్ర రూపంగా భావిస్తారు. మహిషాసురుణ్ణి సంహరించిన ఆశ్వయుజ శుద్ధ నవమిని మహర్నవమిగా జరుపుకుంటారు. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది, విజయాలు కలుగుతాయి, భయాలు తొలగిపోతాయి, సర్వకార్యాల్లోనూ విజయం సాధిస్తాము. అన్నీ సిద్ధింపజేసే ఆ తల్లి కాషాయ రంగులో మనందరికీ దర్శనమిస్తుంది. అలాగే ఈ పర్వదినాన పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక పాట విశేషంలోకి వెళ్తే, మనందరికీ సకల ఐశ్వర్యాలు, ధనధాన్యాలు, సుఖాలు అన్నీ కలుగజేసే ఆ తల్లి మనందరి రక్షణ గురించి ఆలోచిస్తూ అలసిపోతుందేమో అని అనుకుంటాం కదా. కానీ ఆ తల్లి, నా భక్తులు ఎప్పుడూ చల్లగా ఉండాలి, వారికి నా రక్ష ఎప్పుడు కలిగి ఉంటుంది, నా కటాక్షం ఎప్పుడు ఉంటుంది అని అస్సలు అలసిపోకుండా ఆవిడ వరాలు కురిపిస్తూనే ఉంటుంది. అలాంటి ఆ గాయత్రీదేవికి, అలాంటి ఆ బాలాత్రిపుర సుందరి దేవికి, అలాంటి ఆ అన్నపూర్ణదేవికి, ఆ నవదుర్గాదేవికి, ఆ దుర్గామాతకి, మహిషాసుర మర్దినికి ఈ చక్కటి లాలిపాట పాడుకుంటూ మనం కూడా ఆలపించి ఆవిడ కటాక్షాన్ని పొందుదాం. లాలి 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 ముగురం మలమూలమైన తల్లి లాలి, లాలి 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 ముగురం మలమూలమైన తల్లి లాలి. పరాశక్తి లాలి అన్నపూర్ణ లాలి అమ్మల గన్నమా అమ్మా లాలి, ఆది పరాశక్తి లాలి అన్నపూర్ణ లాలి అమ్మల గన్నమా అమ్మా లాలి, ఆదరించి ఆదుకొని ఆపదలను గాయవే, ఆదరించి ఆదుకొని ఆపదలను గాయవే, అడుగడుగున కాపాడి అభయము నీయవే తల్లి, అడుగడుగున కాపాడి అభయము నీయవే తల్లి. లాలి 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 ముగురం మలమూలమైన తల్లి లాలి. స్వర్ణ కవచ దుర్గ లాలి త్రిపుర సుందరి లాలి గాయత్రి శ్రీలలితాదేవి లాలి, శ్రీ మహాలక్ష్మి రాజ రాజేశ్వరి లాలి మహిషాసుర మర్దిని వాణి లాలి, విజయ వాటికాపురి కనక దుర్గ లాలి, విజయ వాటికాపురి కనక దుర్గ లాలి, విభవములొసగి విజయము నీయవే తల్లి, విభవములొసగి విజయము నీయవే తల్లి. లాలి 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 ముగురం మలమూలమైన తల్లి లాలి, లాలి 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 ముగురం మలమూలమైన తల్లి లాలి, ముగురం మలమూలమైన తల్లి లాలి, ముగురం మలమూలమైన తల్లి లాలి. Thank you.
విన్నాము కదండి, నవరాత్రుల విశిష్టత తెలుసుకున్నాం, ఆ తల్లి రూపాల గురించి తెలుసుకున్నాం, అలాగే ఎన్నో చక్కటి సంకీర్తనలను విన్నాము. ఈ సందర్భంగా ప్రతిమా శశిధర్ గారికి మరియు వారి శిష్య బృందానికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఆ దేవి కటాక్షం మనందరికీ కలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం.